మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మీడియాకి చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడ కూడా నెగిటివ్ లేకుండా చాలా పాజిటివ్ బజ్గా మొత్తం ఇస్తూ వచ్చారు. అండ్ ఇందాక ఆయన ఒక మాట అన్నారండి, ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇదేమన్నా 6-7 ఇయర్స్ బ్యాక్ చేసేసి మళ్ళీ అది దాచుకొని మళ్ళీ ఇప్పుడు ఏమైనా రిలీజ్ చేశారన్నారండి, అది వినడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ అండి, ఇది మొత్తం మా క్యాస్ట్ అండ్ క్రూ సపోర్ట్ మాట. థ్యాంక్స్ చైతన్య గారు, ఫస్ట్ నుంచి అంటే డే 1 నుంచి ఆయన సపోర్ట్ నేను మర్చిపోలేనండి. అండ్ ఇందాక చిన్నబాబు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పింది బావ వస్తేనే రిలీజ్ చేద్దాం అని అన్నారు. అండ్ ఆ మాట నిజంగా ఒక డైరెక్టర్కి చాలా బలమిస్తుంది. అండ్ ఐ థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్ వంశీ అండి. నాగార్జున గారు ఉండగా ఇంత మించి నేను పెద్ద మాట్లాడలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఒక 4 మినిట్స్ యాక్షన్ ఎపిసోడ్ వచ్చి అయిపోతే ఎలా ఉంటుందో థియేటర్లో ఆ రేంజ్లో ఉందండి. సీరియస్లీ వెంకటేష్ గారు మా టీం తరపున మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేనండి, యాక్చువల్గా మేము సినిమా చేద్దాం అనుకున్నాక కొన్ని చేంజెస్ ఉంటాయి కదండి, ఆ చేంజెస్లో వచ్చినప్పుడు ఫస్ట్ సీన్ అదేనండి. వెంకటేష్ గారు ఉన్నారు, లాస్ట్లో నాగార్జున గారు వస్తారు, ఇది ఉంటే నేను చేస్తానని చెప్పానండి. యా అవునండి. తర్వాత 2వ తరంలో నరేష్, మహేష్, రమేష్ ఇలాగా సుధీర్ బాబు అన్న చాలామంది యాక్ట్ చేశారు 2వ తరం. 3వ తరంలో నవీనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మా ఫ్యామిలీ నుంచి. డెఫినెట్గా ఈ నందిని నర్సింగ్ హోమ్ బిగ్గెస్ట్